నమస్కారం. ఏపీ నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆశా వర్కర్లను గ్రామ సచివాలయాలకు మరియు సచివాలయ సమావేశాలకు అప్పగించరాదని మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తర్వాతనే 60 సంవత్సరాలు నిండిన వాళ్లను తొలగించాలని, ప్రతి నెలా 10,000 రూపాయల వేతనం ఒకేసారి చెల్లించాలని, ఇంకా పలు రకాల డిమాండ్స్ తో సిఐటియు జిల్లా కార్యాలయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలియజేశారు. కామనూరు శ్రీనివాసులరెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు జి రాజమణి, వెంకట సుబ్బమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ, జిల్లాలోని పిహెచ్సి, సిహెచ్సి ప్రాంతంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు మండలాల్లో వారానికి ఒకసారి గ్రామ సచివాలయాల్లో సమావేశాలకు పిలుస్తున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆశా వర్కర్లు ఎన్హెచ్ఆర్ఎం వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే పనిచేసేవారని, గ్రామ సచివాలయాలకు సంబంధం లేదని ఆమె అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు సచివాలయ సమావేశాలకు పిలవడం వలన ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురి చేయటమేనని, దీనిపై ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఏజెన్సీ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అడిషనల్ కార్యాలయం ముట్టడిలో భాగంగా పలు రకాల సమస్యలు తీసుకుని వెళ్లగా నాయకత్వాన్ని అగౌరవపరుస్తూ సమస్యల్ని పక్కదారి పట్టించటమే కాకుండా ఆశా వర్కర్లపై బెదిరింపులకు గురి చేయటం జరిగింది. దీనిపై ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న అధికారులను ఖాళీలలో భర్తీ చేయటం ద్వారా సమస్యలు పరిష్కారం కావడం లేదు అన్నారు. మరొకటి కానీ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు వేతనాలు పెంచుతున్నామని చెప్పారో, ఆ 10,000 రూపాయలు నెట్ అమౌంట్ ఎక్కడ కూడా రావడం లేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 5,000 రూపాయలు ఎన్హెచ్ఆర్ఎం నుంచి వస్తే ఇక్కడ ఏదైతే పనిచేసామో, ఎన్ని సర్వేలు చేస్తారో, సర్వేల ఆధారంగా ఇన్సెంటివ్ ఇస్తున్నారో, అది సరైన పద్ధతి కూడా కాదనే సందర్భం హెచ్చరిస్తున్నాం. కనీస వేతనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు అని చెప్పారు. కనీస వేతనం సీలింగ్ లేకుండా 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక ప్రధానమైన అంశం, అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా అప్పుడే వాళ్ళంతా కూడా రెగ్యులర్ అయ్యి పర్మనెంట్ అయ్యే ఉద్యోగులందరూ ఉన్నారు. మనమందరం కూడా కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానిపైన కనీస వేతనం అమలు కోసం, సమాన పనికి సమాన వేతనం రావడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప, మన మధ్య ఉద్యోగుల మధ్య ఇట్లా పెట్టుకోవడం వల్ల పాలకులకు అట్లాగే జిల్లా యంత్రాంగానికి ఉపయోగకరంగా ఉంటుందనేది అక్కడ పనిచేస్తున్న ఏఎన్ఎంస్ గారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించకపోతే నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా సమ్మె కూడా పోతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన బకాయిలు తక్షణం విడుదల కావాలా, లేకపోతే నవంబర్ మొదటి వారంలో డేమిండ్ చోక్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.